हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कोनसीम रुचुलु। टुडे स्पेशल वच्ची काजू टमाटो करी अंडी। मुंदुगा ओक कलाई पेट्टुकोनी ऑयल वेसुकोनी दांट्लो लाइट गा जीलकर्र, ऑनियन्स अंड चिल्लीस वेसुकोनी बागा फ्राई चेसुकोंडी। चाला अंटे चाला बागुंटुंदी कर्री। मीकु चपातीलोकी, रोटीलोकी अंड बिर्यानीलोकी अंड राइस्लोकी बागा తినడం చాలా బాగుంటుందండి। అండ్ కరివేపాకు యాడ్ చేసుకోండి దీంట్లో। కరివేపాకు యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని మనకి మగ్గనిద్దాం ఆనియన్స్ అనేవి। మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, సేమ్ రెస్టారెంట్లో ఎట్లా టేస్ట్ అవుతుందో సేమ్ యాస్టీస్ అదే టేస్ట్ అనేది వస్తుంది దీంట్లో। ఇప్పుడు నేను జీడిపప్పు వేసుకున్నాను, జీడిపప్పు కూడా బాగా ఫ్రై చేయండి ఆనియన్స్లో వేసి, ఆనియన్స్తో పాటు। అట్లా మొత్తం ఫ్రై చేసుకోండి। చూసారా మనకి జీడిపప్పు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదండి। దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను। ఇది పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి। పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి। చాలా అంటే చాలా టేస్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుందండి। నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను అండ్ ఒక 2 టొమాటోస్ మిక్సీ పట్టుకోండి। 2 టొమాటోస్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోండి। మీకు సేమ్ రెస్టారెంట్లో ఏ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అదే యాస్టీస్ అదే టేస్ట్ వస్తుంది। సో తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి। చూసారా నేను 2 టొమాటోస్ని మిక్సీ జార్లో పెట్టుకున్న, ప్యూరీని దాంట్లో వేసుకోండి। అది కూడా మనం లైట్గా ఫ్రై చేద్దాము, వేయిద్దాము। అది ఉడికిన తర్వాత మనం ఒక టొమాటోని ఒక మిడిల్ సైజ్ కాదు కొంచెం పెద్ద టొమాటోని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుందామండి ఆ ప్యూరీ అనేది ఉడికిన తర్వాత। చూసారా మనకి ప్యూరీ అనేది ఉడికింది కదండి। ఇప్పుడు ఒక టొమాటోని బిగ్ సైజ్ టొమాటోని తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని దాంట్లో వేసుకుందాము। ఇది ఎక్కువ కుక్ అయిపోతుందండి, ఎక్కువ మనం వేయించేసి సాల్ట్ వేసేసి అట్లా కుక్ చేయొద్దు। అది పీసెస్ పీసెస్ కింద ఉంటేనే బాగుంటుంది మనకి కర్రీ। సో మూత పెట్టుకుందాం ఇప్పుడు। చూసారు కదా మనకి లైట్గా ఫ్రై అయితే చాలండి। ఇప్పుడు నేను ఒక కొన్ని జీడిపప్పులు తీసుకుని దాన్ని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి। దీంట్లో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1.5 టేబుల్ స్పూన్ కారం, మీకు స్పైసీకి సరిపడా వేసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ అండి ఎవరెస్ట్, అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి। మొత్తం అంతా కలిపి ఒకసారి ఫ్రై చేసుకోండి బాగా। ఫ్రై అయిన తర్వాత మనం ఎక్కువ టమాటోస్ అనేవి ఎక్కువ స్మాష్ చేసేసుకోకండి, మనకి పీసెస్ పీసెస్ కింద ఉంటేనే బాగుంటాయి। చూసారా మనకి ఫ్రై అయిపోయింది కదా। ఇప్పుడు మనం దీంట్లో మనం ఆ పేస్ట్ని యాడ్ చేద్దామండి, జీడిపప్పు పేస్ట్ నుంచి చెప్పాను కదండి, జీడిపప్పు పచ్చి జీడిపప్పులను తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పెట్టుకోండి, ఆ ప్యూరీని దీంట్లో యాడ్ చేయండి। యాడ్ చేసిన తర్వాత మనం లైట్గా ఫ్రై అయిన తర్వాత లైట్గా వాటర్ పోసుకోండి, ఎన్నో అవసరం లేదు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆనియన్స్ కానీ టొమాటో ప్యూరీ కానీ బాగా ఉడికింది కాబట్టి సరిపోతుంది। లైట్గా వాటర్ అనేది యాడ్ చేయండి। వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసి మూత పెట్టేసేయండి। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, మీకు సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది కర్రీ అనేది। మీరు చపాతీలోకి యూజ్ చేసుకున్నా బాగుంటుంది, రైస్ అండ్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి। చూసారా ఒకసారి మూత పెట్టేసుకోండి, ఒకసారి కలిపిన తర్వాత మిక్స్ చేసి చూసారా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది కదండి। చూసారు కదా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి।
ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు టేస్టీ టేస్టీ జీడిపప్పు టమోటో కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అండి. టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. చూసారా టమాటో జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్ స్టైల్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.